అంటే మీన్స్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క రాజ్యాంగాల్లోని అంశాలను కొన్నింటిని తీసుకుని మన దేశ రాజ్యాంగ చట్టం అనేటువంటి 1935 భారత ప్రభుత్వ చట్టంలోని కొన్ని అంశాలను స్వీకరించి ఈ అన్నింటినీ కలిపి ఒక రాజ్యాంగంగా రూపొందించడం జరిగింది. అయితే జనరల్గా మనకి ఈ గణతంత్ర దినోత్సవం రోజున సాధారణంగా స్కూళ్ళలో కాలేజీలో గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం గురించి చెప్పి ఈరోజు రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాము, మనకు ఒక రాజ్యాంగం ఉన్నది అనే విషయాన్ని చెప్పి అందరితో దాదాపుగా ముగించేటువంటి సందర్భాలు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. నేనైతే మనకి ఈ రాజ్యాంగ పరిస్థితుల్లోని సభ్యులందరూ కూడా కలిసి వాళ్ళ కేవలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మాత్రమే కష్టపడి ఆ బాధ్యతను యావత్ భారత జాతి భవిష్యత్తు మీద పెట్టారు. అంటే అప్పుడున్న భారత ప్రజలే కాదు, భవిష్యత్తు తరాలు కూడా తప్పనిసరిగా దీన్ని పాటించాలి. దీన్ని పాటిస్తేనే మనం అభివృద్ధి చెందుతాం, దీన్ని పాటిస్తేనే మన సమాజం ఇలాగే సంతోషంగా కొనసాగుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రజలకు అనేక బాధ్యతలను పొందుపరిచారు. ఆ బాధ్యతల్ని వాళ్ళు లక్ష్యాలుగా పేర్కొన్నారు. అది భారతదేశాన్ని సార్వభౌమ రాజ్యంగా కొనసాగిస్తామని, సామ్యవాద రాజ్యంగా కొనసాగిస్తామని, అదేవిధంగా లౌకిక రాజ్యంగా కొనసాగిస్తామని, గణతంత్ర రాజ్యంగా కొనసాగిస్తామని, ప్రజాస్వామ్య రాజ్యంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు అందరూ. అంటే దాని అర్థం ఏమిటంటే దీన్ని ఇలా కొనసాగించేటువంటి బాధ్యత మనది. వాళ్ళు సూచించారు, మనం పాటించాలి. దీన్ని పాటించాలి అంటే మొట్టమొదటిగా సార్వభౌమ అనేటువంటి అంశాల గురించి మనకు అవగాహన ఉండాలి. సార్వభౌమ రాజ్యంగా కొనసాగడం అంటే మన దేశ వ్యవహారాల్లో ఇతర రాజ్య పౌరులు కానీ ఇతర రాజ్యాలు కానీ జోక్యం చేసుకోకపోవడం, మన నిర్ణయాలను మనమే తీసుకోవడం, మనమే అంటే మన దేశానికి సంబంధించినటువంటి సమస్త నిర్ణయాలను మనమే తీసుకోవడం, అది అంతర్గతంగా కావచ్చు బహిర్గతంగా కావచ్చు, ఆ అవకాశం మనకు ఉండాలి అంటే మనం ఎదుటి దేశాలకు అవకాశం కల్పించకూడదు. ఎదుటి దేశాలకు అవకాశం కల్పించకూడదు అంటే మనం అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించాలి. ఆ స్వయం సమృద్ధి సాధించినప్పుడు మాత్రమే మన వ్యవహారాల్లోకి ఇతర జోక్యం చేసుకోకుండా ఉంటారు. అది సాధించాలి అంటే ప్రతి ఒక్కరికి తమ యొక్క బాధ్యత తెలియాలి. అది బాధ్యత వాళ్ళకి తెలియాలి అంటే వాళ్ళకి అవగాహన కలగాలి. వాళ్ళకి అవగాహన కలగాలంటే విద్య అనేది ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఆ విద్య నిజమైన విద్య అయి ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి సామ్యవాద రాజ్యం, భారతదేశం సామ్యవాద రాజ్యంగా కొనసాగాలి అంటే సామ్యవాదం అంటే సమసమాజమని, పేద ధనిక తేడా ఉండకూడదని, దేశంలో ఉన్నటువంటి సమస్త జనులు సమానంగా బ్రతకాలని, ఎవరు కష్టాలతో బాధలతో సమస్యలతో జీవించకూడదని, అందరూ గౌరవంగా తలెత్తుకొని తిరగాలని, అది చేయాలంటే కూడా ప్రతి ఒక్కరూ కష్టపడాలి. సామ్యవాద రాజ్యము ఉన్నోడి దగ్గర నుంచి తీసుకొచ్చి లేనోడికి పెడతారు అనుకోవడం తప్పు. ఇక్కడ చాలా ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యం అనేటువంటి నెపంతో ఏ పని చేయకపోయినా అన్నీ కల్పిస్తాం అనేటువంటి హామీలు ఇచ్చి చాలా వరకు కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. సో అలా కాకుండా సామ్యవాదం అంటే, నిజమైన సామ్యవాదం అంటే ప్రతి ఒక్కరు కష్టపడాలి. కష్టపడకుండా ఎదుటివాడికి ఎక్కువ ఉంది నాకు తక్కువ ఉన్నది అదేలా సాధ్యం, మమ్మల్ని తొక్కేస్తున్నారు, అలా కాదు. మనం కూడా కష్టపడాలి. మనకి కష్టపడినప్పుడే మనం ఎదుగుతాం. దేశంలో ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతను గుర్తించి కష్టపడితేనే ఈ సామ్యవాదం అనేది సాధ్యమవుతుంది. నెక్స్ట్ లౌకిక రాజ్యం. ఈ విషయాన్ని చెప్పుకోవడానికి నేను చాలా అదృష్టవంతుని. ప్రపంచంలో గొప్ప లౌకిక రాజ్యం ఏదైనా ఉందన్నది భారతదేశమే. ప్రపంచంలో కేవలం 1-2 మతాలు ఉంటేనే అక్కడ ఎక్కువ సమస్యలు ఉంటాయి. 1కి మించిన మతాలు 2-3 ఉంటేనే ఎక్కువ సమస్యలు ఉంటాయి. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, దాదాపు 9 మతాలు ఉన్నాయి, అంటే ఎక్కువ పాపులేషన్. కానీ భారతదేశంలో మత సమస్య చాలా తక్కువ. దానికి కారణము మన సంస్కృతి. ఓకే, ఆ సంస్కృతి కారణంగా మనం అన్ని మతాలతో కలిసిపోయినాం. ఇక్కడ భారతదేశంలో ఉన్న మతాల్లో హిందూ మతం ఇక్కడే పుట్టింది, బౌద్ధం జైనం ఇక్కడే పుట్టింది, పక్క నుంచి వచ్చినటువంటి ఇస్లాం మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, మనలో కలిసిపోయినాయి. భారతదేశంలో మతభేదం అనేది దాదాపుగా లేదు. అయితే ఇప్పటి వరకు ఓకే, ఇక ఇలాగే కొనసాగాలి అంటే మనకి అవగాహన ఉండాలి. మన సంస్కృతి గురించి అవగాహన ఉండాలి,
మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి అలా ఉన్నప్పుడే ఇది ఇలాగే కొనసాగుతుంది. అది మన బాధ్యత. నెక్స్ట్ ప్రజాస్వామ్య రాజ్యం. ప్రపంచంలో ప్రజాస్వామ్య రాజ్యాలు అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యం జనాభా పరంగా చూసినట్లయితే భారతదేశం. ఒక 10 కోట్ల మందో 5 కోట్ల మందో ప్రజలు ప్రజాస్వామ్య ప్రజలు ఉన్నటువంటి ప్రజాస్వామ్య రాజ్యాల్లోనే కొట్టుకు తనుకు చూస్తుంటే దాదాపు 130 కోట్ల మంది, 130 కోట్ల మంది భారతీయులు ఉన్నటువంటి దేశంలో ప్రజాస్వామ్యం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈ ప్రజాస్వామ్యం ఇలాగే కొనసాగాలి అంటే ఇక్కడ కూడా ప్రజలకు అవగాహన ఉండాలి, మన బాధ్యతలు ఏంటో తెలియాలి, మన హక్కులు ఏంటో తెలియాలి. అలా తెలిసినప్పుడు ప్రభుత్వానికి మనం సహకరిస్తాం. మనం ప్రభుత్వానికి సహకరించినంతకాలం మాత్రమే ఈ ప్రజాస్వామ్యం ఇదే విధంగా దిగ్విజయంగా కొనసాగుతుంది. నెక్స్ట్ గణతంత్ర రాజ్యం. భారతదేశము ఒక గణతంత్ర రాజ్యం. గణతంత్ర రాజ్యము అంటే ఏమంటే మన యొక్క రాజ్యాధినేతను మనం ఎన్నుకోవడం. అంటే ఈ భారత రాజ్యానికి సంబంధించినటువంటి రాజ్యాధినేతను భారత పౌరులే ఎన్నుకోవడం. ప్రతి ఒక్క భారత పౌరుడు. ఇక్కడ గణతంత్ర రాజ్యానికి సంబంధించి మనం చూసినట్లయితే వారసత్వంగా కాకుండా, వంశం పారంపర్యంగా కాకుండా, కేవలం ఎన్నిక ద్వారా మాత్రమే రాజ్యాధినేతను ఎన్నుకుంటే దాన్ని గణతంత్ర రాజ్యం అంటాం. పూర్వకాలంలో రాచరిక వ్యవస్థ ఉండేది. ఆ రాచరిక వ్యవస్థ తిరిగి మళ్ళా రాకూడదు అనే ఉద్దేశంతో మన వాళ్ళు గణతంత్ర రాజ్యం అనేటువంటి ఈ విధానాన్ని స్వీకరించారు. సో ఇవన్నీ కూడా మనం మన బాధ్యతగా స్వీకరించాలి అంటే తప్పనిసరిగా మనమందరూ కూడా అవగాహన పొరులై ఉండాలి. ఆ అవగాహన విద్య ద్వారా మాత్రమే సాధ్యం. భారతదేశంలో అదృష్ట శాతం అక్షరాస్యత శాతం బాగానే ఉంది. బట్ కొన్ని చెప్పాలంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో నాకు ఒక మిత్రుడు మెసేజ్ పెట్టాడు. అదేమిటంటే దక్షిణాఫ్రికాలో ఫస్ట్ ప్లీజ్ మీరు బోర్గా ఫీల్ అవ్వద్దు, విద్యార్థులు చూడండి. ఇదే బాధ్యత, నేను ఇప్పుడే చెప్తున్నా, ఇది మీకు సంబంధించినటువంటి విషయమే. దక్షిణాఫ్రికాలో యూనివర్సిటీ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో రాసి ఉంటుందంట, మన దేశాన్ని నాశనం చేయాలంటే మన దేశం మీద యుద్ధాలు ప్రకటించాల్సిన అవసరం లేదు, మన దేశం మీద అణుబాంబులు వేయాల్సిన అవసరం లేదు, హైడ్రోజన్ బాంబులు వేయాల్సిన అవసరం లేదు, మన విద్యా వ్యవస్థను నాశనం చేస్తే చాలు, మన దేశం సర్వనాశనమే. విద్యా వ్యవస్థను నాశనం చేయడం అంటే ఎలా? పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం, పరీక్షల్లో కాపీ కొట్టించడం, పరీక్షలు అయిపోయిన తర్వాత మూల్యాంకనంలో ఓవర్ వాల్యుయేషన్ చేయడం, రాసిన దానికన్నా ప్రేమ చూపించి మార్కులు వేసేది. ప్రేమ చూపాల్సింది పాఠం చెప్పడంలో, విద్య నేర్పడంలో, విలువలు నేర్పడంలో, భవిష్యత్తును తెలియజేయడంలో, మార్కులు వేయడంలో కాదు. ఇలాంటివి జరిగితే దేశం సర్వనాశనమే. ఓకే, ఇటువంటి ఆర్థిక వ్యవస్థ ఈరోజు మేధస్సుపై ఆధారపడుతున్నది. ఒకప్పుడు శారీరక కష్టం మీద ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థ ఈరోజు మేధస్సు మీద ఆధారపడుతుంది. స్కిల్స్, ఆ స్కిల్స్ రావాలి అంటే చూసి రాస్తే రావు, ఉత్పత్తి మార్పులు వస్తే రావు, ఆ స్కిల్స్ ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. దానికోసము టీచర్స్ అధ్యాపకుల దగ్గర విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి. అలా చేసినప్పుడు నిజంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ ఇలాగే కొనసాగడంతో పాటు భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్గా ఎదుగుతుంది. బేసిక్గా మనం వెనకబడి ఉన్నామన్నట్లే, అభివృద్ధి చెందాం, బాగా అభివృద్ధి చెందాం, అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఇంకా అన్ని రంగాల్లోనూ, ఆర్థిక రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగంలో బాగా అభివృద్ధి చెందాం. ముందుడితో పోల్చుకుంటే మనం పోల్చుకోవాల్సింది ముందుడితో కాదు, మన ముందు ఉన్న దేశాలతో. అభివృద్ధిలో మనకు ముందు ఉన్న దేశాలతో మనం పోల్చుకుని అభివృద్ధి చెందాలి. ఈరోజు టెక్నాలజీని వాడుకుంటున్నాం. టెక్నాలజీ అంటే ఇక్కడ ఈ మధ్య గూగుల్ సంస్థ ఒక రిపోర్ట్లో చెప్పింది, ప్రతిరోజు మన వాళ్ళు గుడ్ మార్నింగ్ అనేటువంటి మెసేజ్లు ఎక్కువైపోయినాయంట. నిద్రలేస్తే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అంటే ఈ టెక్నాలజీ వాడుకుంటా గుడ్ మార్నింగ్ చెప్పాక. సర్చ్ చేయండి, సబ్జెక్ట్ తెలుసుకోండి, చూస్తే కూడా
అంతేగాని గుడ్ మార్నింగ్ చెప్తామా, గుడ్ నైట్ చెప్తామా? ఇలాంటివి కాకుండా అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలి అంటే మనం దాన్ని వాడుకోవాలి, టెక్నాలజీని ఆ విధంగా వాడుకోవాలి. మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, విషయాన్ని నేర్చుకోవడానికి, మన బాధ్యతను తెలుసుకోవడానికి, మనం ఎదగడానికి, మన కుటుంబం ఎదగడానికి, మన దేశం అభివృద్ధి చెందడానికి. సో ఇలా జరిగినప్పుడే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం ప్రపంచంలో. నేను చాలా ఆర్టికల్స్ చూసినప్పుడు, చాలా చాలా పేపర్ల మెసేజ్ అంతా చూసినప్పుడు, ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆనందంగా ఉన్న దేశాల్లో మన దేశం చాలా ముందున్నది. ఇంత జనాభా ఉండి కూడా ఆనందంగా ఉండడం చాలా గొప్ప. ఇప్పుడు అమెరికా, జర్మనీ, జపాన్ జనాభా తక్కువ, వాళ్ళకు పెద్ద సమస్య కాదు. ఉన్న జనాభాని పోషించడము, లేదంటే ఆ జనాభాకు ఆనందాన్ని అందించడము. ఇంత జనాభా ఉండి కూడా ఆనందంగా ఉండాలంటే ఇంతకన్నా గొప్ప ఇంకే దేశంలో ఉండదు. ఓకే, ఈ ఆనందం ఇంకా రెట్టింపవాలంటే, ఈ ఆనందం నిజంగా నిలవాలి అంటే మనం కష్టపడాలి. అది మన కోసం కష్టపడితే చాలు, ఆటోమేటిక్గా నువ్వు దేశం కోసం కష్టపడినట్టే. సో అప్పుడు మనం ఇలా ప్రతి సంవత్సరము అభివృద్ధి చెందాలి, ఇది చేయాలి, అది చేయాలి కాకుండా ఆనందంగా గడుపుకునేటువంటి రోజులు వస్తాయి. ఓకే ఓకే అమ్మా, నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మనదే జాతి మనదే.